సత్యం గడప దాటకముందే అసత్యం అనేది వీధులు దాటుతుంటది అంట. అలా సత్యం ఏదో ఎవరు తీసుకోరు. మా ఊపిరినంత మటుకు మాత్రం మేము టీఆర్ఎస్ పార్టీని వదిలేది లేదు. ఉత్తరాఖండ్లో ఉన్నా నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, బీజేపీలో ఎందుకు పోతా అని. నాకున్న లోటు ఏంటి? నేను ఇలా 100,000 అడుగులు వేసి ఉన్నోని నేను, నాకు ఏమవసరం అది? నాతో బీజేపీ పార్టీ వాళ్ళు నాకు ఎందుకు టచ్లు ఉంటారా? నాకు అటువంటి నేను ఎవరికి అందుబాటులో లేను. ఏ పార్టీ వాళ్ళు అయినా కానీ ఇప్పుడు కిషన్ రెడ్డికి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎట్లా సంబంధాలు ఉన్నాయంటే నేను ఆయన పక్కపక్క సీట్లు కూర్చుంటే అసెంబ్లీలో మీరు ఎవరైనా చూసారో లేదో. నా సీట్ ఇది, నా పక్కకే కిషన్ రెడ్డి ఉంటుండే. పరిచయాలు ఉంటాయి కదా, పరిచయాలు ఉన్నట్టు. ఇప్పుడు ఆయనకి యాక్చువల్ జరిగింది ఏంటంటే మా కూతురు పెళ్ళయింది. పెళ్ళైనప్పుడు ఆయనకు కార్డు ఇచ్చిన, ఆయన హైదరాబాద్లో లేకుండా ఢిల్లీలో ఉన్నారని చెప్పారు. అది అయిపోయిన తర్వాత ఏమైందంటే ఆయన హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా ఇంటికి ఎస్ కిషన్ రెడ్డి వచ్చిండు, మా ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాడు. కాదని ఎవరంటారు? కూర్చున్నారు. నా కూతురుకు ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చిండు, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాడు. కూర్చున్నాక నేను మళ్ళీ పంపించిన. కాలేదనేది చెప్తున్నాయి. ఆయనకి నా ఒక్కడికే కాదు, ఆయనకు ఎవరింట్లోనే ఎవరైనా చావులేనే అనుకో. ఆయన లేకుంటే ఏం చేస్తాడు? ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు మళ్ళీ పోయాలని పరామర్శించి వస్తారు. దాంట్లో భాగమే తప్ప కిషన్ రెడ్డికి ఏదో గజ్జి ఉన్నది, నా ఇంటికి వస్తే నా గజ్జి తగులుతుంది అని ఉంటుందా? అట్లా పరిచయాలు ఇవి. మీరంతా మూకుమ్మడిగా ఈడికేరు కెమెరాలన్నీ తీసుకొని పోయి కేసీఆర్ గారి దగ్గరకు పోయి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర పోయి పద్మనాభరావు ఇప్పుడు అందరు కానీ మీరు ఏదో బీజేపీకి చెప్పాను అయిందంటే పోరాయా మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకొని పద్మనాభరావు అయిందో మాకు తెలుసు, మేమేదో పద్మనాభరావు ఏదో పోను అని చెప్తారు. ఆ కుటుంబం నమ్మది కూడా నేను. పార్టీ మారుతున్నారు అది అంటే అయినా నాకు వచ్చిన లోటు ఏందని, మారాల్సిన అవసరం ఏందని, ఏమవసరం ఉంది నాకు? అన్ని విధాలు ఇప్పుడు పోగానే ఓ 100 కోట్లు ఇవ్వంటే శాంక్షన్ ఇస్తాడు, ఓ 50 కోట్లు ఇవ్వాలంటే శాంక్షన్ ఇస్తాడు. నాకున్న లోటు ఏంది? పార్టీ మారాల్సిన అవసరం నాకెందుకు? నేనే కాదు, రేపు నా జనరేషన్ కూడా, నా కుటుంబ సభ్యులకు, నా సన్స్కి కూడా అటువంటి అవకాశాలు రానియము, రాదు.